హరే కృష్ణ, అందరికీ కూడా మన శ్రీమద్ భాగవతం పఠనం కార్యక్రమానికి, అధ్యయన కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జన వల్లభ గిరివర ధారీ, జయ గోపీ జన వల్లభ గిరివర ధారీ, యశోద నందన వ్రజ జన రాజన, 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 యమున తీరా వన చారి, యమున తీరా వన చారి, యమున తీరా వన చారి, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తదో చయముదీరయే, శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సురత్సతాం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే, స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం, శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం, సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం, పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం, శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ, వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. అందరికీ కూడా స్వాగతం అండి మన శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమానికి. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ సర్వత్ర ప్రభుజీ, నమామి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామ. హరే కృష్ణ హరే దండ, కృష్ణ ప్రభుజీ హరే దండ కృష్ణ ప్రణామ. హరే కృష్ణ. సో మనము ప్రథమ స్కందము 16వ అధ్యాయము 10వ శ్లోకం నుంచి చూద్దామండి. ఈరోజు ఈ యొక్క అధ్యాయం పేరు పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చిన విధము. యదా పరీక్షేత్ కురుజాంగలే వసత్ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిసంయవార్తా మనతే ప్రియాం తత సరాసనాం సంయుగ సౌండిరాదదే. సూత గోస్వామి పలికెను, పరీక్షిన్ మహారాజు కురు సామ్రాజ్యపు రాజధాని యందు వసించి ఉన్నప్పుడు కలియుగ లక్షణములు అతని రాజ్యమునందు నెమ్మదిగా వ్యాపించుట ఆరంభమయ్యెను. ఆ విషయమును తెలిసి అతడు దానిని అప్రియమైనదిగా తలచెను. కాని యుద్ధమాచరించుటకు అది ఒక అవకాశమనసూయి ఉన్నందున పరీక్షిత్తు వెంటనే ధనుర్బాణములను చేపట్టి యుద్ధ సన్నద్ధుడయ్యెను. హరికృష్ణ శశికళ మాతాజీ చదువుతారండి. చౌతన్ ప్రభుజీ భాషంపై జయశీల ప్రసాదులు వారికి జై. పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యపాలనము చక్కగా కొనసాగుచుండెను. తత్కారణమున అతడు రాజధాని ఎందే ప్రశాంతముగా వసింపగలిగాను. కానీ ఇంతలో కలియుగ లక్షణములు రాజ్యమునందు ప్రవేశించినట్లుగా అతనికి వార్త వినవచ్చను. ఆ వార్త అతనికి రుచింపలేదు. కలియుగ లక్షణములు ఏవి? స్త్రీలతో అక్రమ సంబంధం, మాంసాహారం, మత్తు పదార్థముల స్వీకారం, జూదమునందు ఆనందము గురుంట అన్నవి కలియుగ లక్షణములు. కలియుగమనగానే అష్ట్రాల కలహయుగమనయే భావం. ఇచ్చిత్ర తెలుపబడిన 4 మానవ సంఘ లక్షణములే సర్వ విధములైన కలహములకు మూల కారణములై ఉన్నవి. రాజ్య జనుల్లో కొందరు ఈ దురలక్షణములను అప్పటికే వంట పట్టించుకున్నారని విని పరీక్షిత్ మహారాజు ఆ కలత కారణములకు విరుద్ధముగా కొన్ని సత్వర ప్రతిక్రియలను తీసుకొనగోరెను. అనగా కనీసం పరీక్షిత్ మహారాజు కాలం వరకు జనుల యందు అటువంటి లక్షణములు దాదాపు లేవనియే అవగతమవుచున్నది. కనుకనే అవి కొద్దిగా పొడసూపినంతనే అతడు వాటిని నిర్మూలింపదలిచెను. ఆ వార్త అప్రియమైనదే అయినను యుద్ధమాచరించుటకు అవకాశం లభించినందున ఒక విధంగా ప్రియముగానే తోచెను. చిన్న చిన్న రాజ్యములన్నీను తన ఆధిపత్యంలో ప్రశాంతంగా కాలమును వెళ్ళబుచ్చుచున్నందున వాటితో యుద్ధము చేయవలసిన అవసరం పరిషత్తునకు కలగలేదు. కానీ కలియుగ దుష్కృతులు అతని యుద్ధోత్సాహ ప్రదర్శనకు ఒక చక్కని అవకాశం కల్పించింది. క్రీడాకారుడు ఎల్లవేళ్లా పోటీ కొరకే ఎదురు చూచున్నట్లు నిజమైన క్షత్రియుడు యుద్ధావకాశం కలిగినంతనే గొప్పగా పొంగిపోవును. అటువంటి లక్షణములు కలియుగమున తప్పనిసరిగా సంభవించినంతలో వాదమేమీనూ లేదు. అట్టేడ ఆ లక్షణములను ఎదిరించుటకు సన్నాహములు ఎందులకే చేయవలనన్నది ప్రశ్న ఉదయించును. కానీ బద్దగస్తులు మందభాగ్యులైన వారే అటువంటి వాదము చేయుదురు. వర్షాకాలం ముందు వర్షం కురియట నిర్ణీత విషయమైనను జనులు పలు విధములుగా ముందు జాగ్రత్తలు తీసుకొని చుందు. అదే విధంగా కలియుమనందున పైన తెలుపబడిన లక్షణములు జనుల్లో వ్యాప్తి చెందుట తథ్యమే అయినను వారిని కలియుగ ప్రతినిధుల సహచార్యం నుండి రక్షించుట ప్రభుత్వ కర్తవ్యమై ఉన్నది. కనుకనే పరీక్షిత్ మహారాజు కలియుగ లక్షణములను కలిగిన వారిని శిక్షించి ధర్మాచరణం ద్వారా పవిత్రులైన అమాయక జనులను రక్షింపదల్చను. ఆ విధముగా రక్షణము నొసగట రాజు యొక్క పరమ ధర్మం. కనుక పరీక్షిత్ మహారాజు యుద్ధమునకు సన్నద్ధుడగుట అత్యంత సమంజసమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం జరిగిందంట, పరీక్షిత్ మహారాజు ఆయన యొక్క కురు సామ్రాజ్యం రాజధానిలో ఆయన నివసిస్తున్నారు అన్నమాట. నివసిస్తున్నప్పుడు ఏమైంది,
కలి యొక్క ప్రభావము మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఆ యొక్క లక్షణాలు చూపించడం మొదలైందంట. సో మనం చూసాం ధర్మరాజు ఉన్నప్పుడే కొంచెము అటువంటి లక్షణాలు, ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు యొక్క భౌతిక ప్రపంచం నుంచి అంతర్ధానమయ్యి తన యొక్క నిజధామమైనటువంటి గోలోక బృందావనానికి వెళ్ళిన వెంటనే కలి తన యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టారనమాట. సో ఆ విషయం మనము ఇంతకు ముందు అధ్యాయాల్లో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో ఆ తర్వాత ధర్మరాజు కూడా ఆ యొక్క కలి ప్రభావాన్ని చూడడం చూశారు. ఆయన వెంటనే ఏమైంది, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఆయన నిజధామానికి వెళ్ళిపోయారంటే ఆయన కూడా మొత్తం గృహాన్ని వదిలిపెట్టి ఆయన కూడా వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయే ముందు ఆయన పరీక్షిత్ మహారాజుని ఏం చేశారు, ఆయన రాజు కింద పట్టాభిషేకుని చేసి ఆయన వెళ్ళిపోయారన్నమాట. సో ఎప్పుడైతే కనుక రాజుని పరీక్షిత్ మహారాజుని రాజు కింద ఉంచారో ఆయన కూడా ఆయన యొక్క ప్రభావం ఏమిటి, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, శక్తి సామర్థ్యాలు ఏమిటి అని చెప్పేసి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. సో పరీక్షిత్ మహారాజు జననం అనేటువంటి అధ్యాయంలో అనమాట చాలా బలవంతమైనటువంటి రాజు. ఆయన యొక్క యుద్ధ విద్యలో కూడా ఆయన ఎవరితోటి, అర్జునుడితోటి సమానము. అర్జునుడు అంటే గనక యొక్క తాతగారు అనమాట, పరీక్షిత్ మహారాజుకి తాతగారు. సో అంత సమర్థుడు అనమాట ఆయన పరీక్షిత్ మహారాజు. సో ఆయనకి అంత సమర్థుడు కాబట్టి వేరే వేరే చాలా చిన్న చిన్న రాజ్యాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో రాజు ఎప్పుడైతే గనక బలహీనుడు అవుతాడో మిగతా చిన్న చిన్న రాజులందరూ కూడా ఏం చేస్తారు, తిరుగుబడడానికి ప్రయత్నిస్తారు, తిరుగుబాటు చేయడానికి. కానీ రాజు బలవంతుడైతే ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉంటారు అనమాట. అదేవిధంగా పరీక్షిత్ మహారాజు బలవంతుడు కాబట్టి ఆయన మీద నిగ్గుకుని రాలేరు కాబట్టి, చాలా శక్తివంతుడు కాబట్టి మిగతా చిన్న చిన్న రాజులందరూ కూడా ప్రశాంతంగా ఆయన యొక్క ఆధిపత్యంలో చాలా ప్రశాంతంగా ఉన్నారు. సో అందుకని పరీక్షిత్ మహారాజ్కి ఎవరితోనూ కూడా యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఎవరితోనూ కూడా రాలేదన్నమాట. కానీ ఏమైందంట, మెల్లమెల్లగా కలి యొక్క ప్రభావం స్టార్ట్ అయిందని చెప్పి మనం తెలుసుకున్నాం కదండి. సో ఆ యొక్క కలి యొక్క లక్షణాలు కొంచెం కొంచెం ఆయన యొక్క రాజ్యంలో కనపడడం మొదలుపెట్టింది అంట. ఏమిటంట కలి యొక్క లక్షణాలు అంటే గనక స్త్రీలతోటి అక్రమ సంబంధము, మాంసాహారము, మత్తు పదార్థాలని స్వీకరించడము, తర్వాత జూదమునందు ఆనందము కొనుట, ఇవన్నీ కూడా ఏంటంటే గనక కలియుగం యొక్క లక్షణాలు అన్నమాట. ఈ యొక్క నాలుగు లక్షణాలే దేనికి కారణం అంటే అవన్నీ కూడాను మొత్తము కలి అంటే కనుక కలహము, కలహయుగం అనమాట. ఈ యొక్క కలహాలకు అన్నింటికీ కూడా మూల కారణాలు అనమాట. సో పరీక్షిత్ మహారాజు రాజ్యం చేస్తున్నంత వరకు, అంతకు ముందున్నంత వరకు కూడా ఇటువంటి లక్షణాలు దాదాపుగా లేవన్నమాట. ఎప్పుడైతే కనుక కొంచెం కొంచెం కలి యొక్క ప్రభావం మొదలయ్యి అవి స్టార్ట్ అవడం మొదలు పెట్టిందో వెంటనే పరీక్షిత్ మహారాజ్కి ఆ యొక్క విషయం ఎప్పుడైతే కనుక తెలిసిందో ఆయన ఎంత మాత్రం కూడా సంతోషపడలేదంట, చాలా అప్రియంగా అనిపించిందంట ఆయనకి. సో వెంటనే ఏం చేశాడు ఆయన, మిగతా వాళ్ళ కాకుండా ఆయన చాలా అలర్ట్ గా ఉంటారు కాబట్టి ఏం చేశారు, వెంటనే దాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి ఆయన ధనుర్బాణాలు తీసుకుని యుద్ధోత్సాహాన్ని ప్రదర్శించారంట ఆయన వెంటనే. సో ప్రదర్శించి ఎలాగైనా సరే ఈ యొక్క కలియుగ లక్షణాలు ఏవైతే వస్తున్నాయో సో వాటిని కలిగించిన వాటిని శిక్షించి ధర్మాచరణం ద్వారా పవిత్రులైన అమాయక జనుల్ని రక్షించాలి అని చెప్పేసి వెంటనే ఆయన యుద్ధ సన్నద్ధాలు మొదలు పెట్టారంట పరీక్షిత్ మహారాజు. స్వలం కృతం శ్యామ తురంగయోజితం రథం మృగేంద్ర ధ్వజమాశ్రితాపురాత్ వృతో రథాస్వాద్విప ద్విపపాతియుక్తయా స్వసేనయా దిగ్విజయాయ నిర్గత. పరీక్షిత్ మహారాజు నల్లని గుర్రములు పూంచబడిన రథమునందు ఆసీనుడయ్యను, అతని ధ్వజము మృగేంద్ర చిహ్నితమై ఉండెను. ఆ విధముగా అలంకరింపబడి రథ గజ తురగ పదాతి దళములతో పరివృత్తుడై అతడు దిగ్విజయ యాత్రకై పురమును వీడెను. ఎం లక్ష్మీదేవి మాతాజీ చదవండి, తర్వాత మహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పరీక్షన్ మహారాజు తన తాతగారైన అర్జునునికి భిన్నుడుగా నుండెను. తెల్లని గుర్రములకు బదులు నల్లని గుర్రములను అతడు రథమునకు పూంచెను. అతడు సింహపు చిహ్నముచే ధ్వజమును అలంకరింపగా అర్జునుడు ఆంజనేయుని చిహ్నమును
ధ్వజముపై స్వీకరించును. అలంకృత రథములు, గజములు, అశ్వములు, పదాతి దళములు కూడియుండెడి రాచ ఊరేగింపు కనులకు ఇంపుగా నుండుటయే కాక మానవ నాగరికతకు చిహ్నముగా నిలిచి యుద్ధ విషయమునందును అలంకారికమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు చిత్తం. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారనమాట, సో పరీక్షిత్ మహారాజు యొక్క గుర్రాలు ఏ రంగులో ఉంటాయంటండి, నల్ల రంగులో ఉంటాయంట. అర్జునుడి యొక్క గుర్రాలు తెల్ల రంగులో ఉండేవంట. సో అర్జునుడి యొక్క రథం పైన ఎవరు ఉండేవారండి, జెండాపై కపిరాజు, అంటే కనుక ఆంజనేయ స్వామి హనుమంతుల వారు ఉండేవారు అనమాట. సో అదేవిధంగా చూస్తే కనుక ఈయన యొక్క ధ్వజం మీద ఎవరున్నారంట, సింహపు చిహ్నం ఉందంట. సో ఆ విధంగా మొత్తము అన్ని కూడా అలంకరించినటువంటి రథాలు, గజాలు, అశ్వాలు, పదాతి దళాలు, వాటిలన్నింటినీ కూడా ఆయన సేకరించి, ఆయనకు సేకరించడం అంటే ఆయనకు రాజ్యంలో ఉన్నటువంటి వాడిని కూడా ఊరేగింపుగా ఆయన బయలుదేరారంట. అది చాలా ఎలా ఉందంట, చాలా ఇప్పుడు కూడా మనకు కూడా పెరేడ్ చేస్తారు కదండి, మిలిటరీ పెరేడ్. సో ఎంత అందంగా ఉంటుంది మనకి, రిపబ్లిక్ డే చేస్తారు మనకి. సో అదే విధంగా పరీక్షిత్ మహారాజ్ కూడా మొత్తము రథాలు, గజాలు, అశ్వాలు, పదార్థాలు వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిలో క్రమంగా నడుచుకుంటూ వెళ్తూ వెళ్తే కనుక చాలా చాలా అలంకృతమై చాలా చాలా అందంగా ఉందంట. భద్రాస్వం కేతుమాలం చ భారతం చోత్తరాన్ కురున్ కిం పురుషాదీని వర్షాణి విజిత్యా జగృహే బలిం. పరీక్షన్ మహారాజు పిదప బయలుదేరి భద్రాస్వము, కేతుమాలము, భారతము, ఉత్తర కురు ప్రాంతము, కిం పురుష ప్రాంతములాది సమస్త భూలోక ప్రాంతములను జయించి ఆయా పాలకుల నుండి కప్పములను తీసుకొనెను. మా లక్ష్మి చదవండి. భాష్యము. భద్రాస్వము మేరు పర్వత ప్రాంతమునందలి ఈ ప్రదేశము గంధమాదన పర్వతము నుండి లవణ సముద్రం వరకు వ్యాపించి ఉన్నది. ఈ వర్షపు వర్ణనము మహాభారతము భీష్మ పర్వము 7.14-18 నందు కలదు. ధృతరాష్ట్రునికు సంజయుడు ఆ వర్ణనను తెలియజేసి ఉండెను. ధర్మరాజు సైతము ఈ వర్షమును జయించి ఉండెను. తత్కారణముగా ఈ ప్రాంతము అతని సామ్రాజ్య పరిధిలోనికి వచ్చెను. పరీక్షిన్ మహారాజు చక్రవర్తిగా పూర్వమే అభిషిక్తుడైనను రాజధానికి బయటనున్నప్పుడు ఆ దేశముల నుండి కప్పములను వసూలు చేయుటకు తన ఆధిపత్యమును నిరూపించుకొనవలసి వచ్చెను. కేతుమాలము ఈ భూలోకము సప్త సముద్రములతో సప్త ద్వీపములుగా విభజించబడి ఉన్నది. వాటిని మధ్య ద్వీపమైన జంబూ ద్వీపము 8 ఘనమైన పర్వతముల వలన 9 వర్షములుగా ప్రాంతములుగా విభజించబడినది. భారత వర్షం అట్టి 9 ప్రాంతములలో ఒకటై ఉన్నది. అదే విధముగా కేతుమాలము కూడా ఆ నవవర్షములలో ఒకటిగా వర్ణింపబడినది. కేతుమాల వర్షం నందలు స్త్రీలు అత్యంత సౌందర్యవతులని తెలియబడినది. అర్జునుడు కూడా ఆ ప్రాంతమును జయించి ఉండేది. ఈ ప్రాంతపు వర్ణనము మహాభారతము సభాపర్వము 28.6 నందు లభించి ఉన్నది. ఈ ప్రాంతము మేరు పర్వతమునకు పడమటి దిక్కుగా ఉన్నదని ఈ ప్రాంతపు జనులు తెలుపబడినది. భీష్మ పర్వము 6.31 భూగోళపు ఈ ప్రాంతమున జీవించు జనులు బంగారు వర్ణ ఛాయలు కలిగి యుద్ధురు. స్త్రీలు దేవతలను పోలి యుద్ధురు. అంతేగాక వారందరూ సర్వ విధములైన శోకముల నుండి రోగముల నుండి ముక్తులై యుద్ధురు. భారత వర్షము ఈ ప్రాంతము కూడా జంబూ ద్వీపపు నవవిధ వర్షములలో ఒకటై ఉన్నది. భారత వర్షపు వర్ణనము మహాభారతమునందు విశ్వపర్మము అధ్యాయములు 9.10 వసకబడినది. జంబూ ద్వీపపు నడుమ భాగమున ఇళావ్రత వర్షము కలదు. ఇళావ్రత వర్షపు దక్షిణ భాగమున గల ప్రాంతమే హరివర్షము. ఈ ప్రాంతముల వర్ణనము మహాభారతము 28.7.8 నందు ఈ విధముగా నొసగబడినది. నగరాంట వనంచైవ నదీచ విమాలోదక పురుషాన్ దేవ కల్పంచ నారీచ ప్రియదర్శిన అదృష్ట పూర్వాన్
సుభగాంస దదర్శ ధనుంజయ నదనాని చ శుభ్రాణి నారీ చ పసరాం నిభ. ఈ రెండు వర్షములందలి స్త్రీలు అత్యంత సౌందర్యవతులని ఇచ్చట తెలుపబడినది. వారిలో కొందరు అప్సర్సలు స్వర్గలోక స్త్రీలు పోలియుందురు. ఉత్తర కురు వర్షము వైదిక భూగోళ శాస్త్ర ప్రకారము జంబూద్వీపమునకు ఉత్తరముగానున్న ప్రాంతమే ఉత్తర కురు వర్షము. మూడు వైపుల నుండి లవణ సముద్రముతో చుట్టబడి ఉండి ఈ ప్రాంతము శృంగవాన పర్వతముచే హిరణ్మయ వర్షము నుండి విభజించబడుతున్నది. కింపురుష వర్షము 80,000 మైళ్ళ పొడవు 16,000 మైళ్ళ వెడల్పు కలిగిన హిమాలయములకు ఉత్తర దిక్కుగా ఈ కుంపురుష వర్షము ఉన్నట్లుగా తెలుపబడుచున్నది. అర్జునుడు ఈ ప్రాంతమును కూడా జయించిండెను. సభాపర్వము 28.1.2. కింపురుషులు దక్ష తనయ వంశము వారు. ధర్మరాజు అశ్వమేధ యాగము నిర్వహించినప్పుడు ఈ దేశజనులు సైతము అందు పాల్గొని కప్పములను చెల్లించి ఉండిరి. ఈ విధముగా ఈ ప్రాంతము కొన్ని మార్లు కింపురుష వర్షముగా లేదా హిమాలయ ప్రాంతముగా హిమవతి ప్రాంతముగా పిలువబడుచుండెను. సుఖదేవ గోస్వామి ఈ హిమవ పర్వత ప్రాంతమునందే జన్మించి హిమాలయ దేశమును దాటి భారత వర్షమునికి ఏ తెచ్చి ఇండునని తెలుపబడినది. అనగా పరీక్షన్ మహారాజు సమస్త ప్రపంచమును జయించెను. తూర్పు పడమర ఉత్తరము దక్షిణము అనే నాలుగు దిక్కులందు గల సముద్ర పర్యంతమకు సర్వఖండములను అతడు జయించి వేసెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మామూలుగా ఈ వర్ణనం చదువుతుంటే కనుక మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఏమనిపిస్తుంది, మొత్తం ప్రపంచానంతా జయించారు అంటే కనుక మనకు ఉన్నటువంటి కొద్దిపాటి మేధస్సుతో ఏమనుకుంటాం మనము, అమెరికా దగ్గర నుంచి ఆస్ట్రేలియా లేకపోతే పైన ఉన్న రష్యా దగ్గర నుంచి కింద ఇండియా చైనా మొత్తం అంతా కూడా ఆయన జయించేశారని అనుకుంటాం మనం. కానీ కాదు, అది కాదనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో యొక్క వర్ణనం వస్తుంది అనమాట, జంబూద్వీప వర్ణనం వస్తుంది అనమాట. జంబూద్వీపం అంటే కనుక మొత్తం యొక్క భూమండలాన్ని మొత్తము సప్త సముద్రాలతోటి ద్వీపాల కింద విభజించారనమాట. అందులో రకరకాలైనటువంటి సముద్రాలు ఉంటాయన్నమాట. ఒక సముద్రము చెరుకు రసంతో ఉంటుంది అనమాట, ఒక సముద్రము పాలతో ఉంటుంది అనమాట. సో ఒక సముద్రము అదే విధంగా రకరకాలైనటువంటివి అనమాట, తీపి పదార్థాలు అన్ని రకాలు అనమాట. ఆ మధ్యలో ఉండేటువంటి సముద్రం ఎలా ఉంటుంది, జంబుద్వీపం లవణ సముద్రం అంటే ఉప్పగా ఉంటుంది అనమాట. సో మన సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయంటే మనకు ఉప్పగానే ఉంటాయి కదా. సో అలాగే జంబుద్వీపంలోనే మనం ఒక పార్ట్ కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సముద్రాలు కూడా మనకి ఉప్పగా ఉంటాయి అనమాట నీళ్లు. ఇక జంబుద్వీపం అంటే కనుక ఒక సర్కిల్ అనుకోండి, ఆ సర్కిల్ ని మొత్తం 9 భాగాల కింద విభజించారనమాట. అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే కనుక, మ్యాథ్స్ లో చెప్పాలంటే దాన్ని సెక్టార్స్ కింద విభజించారనమాట. ఈ జంబూద్వీపానికి మధ్యలో ఏముంటుంది అంటే కనుక మేరు పర్వతం ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ మేరు పర్వతానికి చుట్టూరు 4 రకరకాలైనటువంటి పర్వత శ్రేణులు ఉంటాయన్నమాట. ఆ పర్వత శ్రేణుల ద్వారా మొత్తం ఈ జంబూద్వీపం అంతా కూడా 9 వర్షాలు కింద విభజించబడింది అనమాట. ఆ యొక్క వర్షాల పేర్లు ఇక్కడ చెప్తున్నారనమాట, అంతేగాని భూమండలం పేరు కాదు. ఇక్కడ మనకు ఒక హిమాలయ పర్వతం అని చెప్పి చెప్పారు కదండి మనకి సుఖదేవ గోస్వామి, హిమవత్ పర్వత ప్రాంతమునందే జన్మించి హిమాలయ దేశమును దాటి భారతదేశమునకు ఏతెంచి ఉండెను. మనకున్నటువంటి హిమాలయ పర్వతాల గురించి చెప్పట్లేదండి. ఇక్కడ జంబుద్వీపంలో మేరు పర్వతం దగ్గర కూడా మళ్ళీ వేరొక హిమాలయ పర్వతాలు ఉంటాయన్నమాట, వాటి పేరు కూడా హిమాలయ పర్వతాలు. అంతేగాని ప్రస్తుతం మనకి తెలుసున్నటువంటి ఇండియాకి నార్త్ సైడ్ లో ఉన్నటువంటి పర్వతాలు ఆ హిమాలయ పర్వతాలు కాదు, ఇవి వేరేవి. జంబూద్వీపంలో మళ్ళీ హిమాలయ పర్వతాలు. చూడండి ఇక్కడ ఏం రాశారు, హిమవత్ పర్వత ప్రాంతం నుండి జన్మించి హిమాలయ దేశములను దాటి భారత వర్షమునకు. భారత వర్షము అంటే కనుక మళ్ళీ దాన్ని కూడా, భారత వర్షాన్ని కూడా 9 భాగాల కింద విభజించారనమాట, సెక్టార్స్ మళ్ళీ. అందులో ఒక పార్ట్ మాత్రమే మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి భూమి. భారత వర్షంలో కూడా మళ్ళీ 9 పార్ట్స్ చేశారు, వాటిల్లో ఒక పార్ట్ మాత్రమే భూమి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది,
పరీక్షిత్ మహారాజు మనకి తెలుసున్నటువంటి భూమి మొత్తమే కాకుండా భారత వర్షాన్ని మొత్తం జయించి మిగతా వర్షాలు 7-8 వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతటిని కూడా ఆయన జయించారు. అంటే గనక ప్రాక్టికల్ గా ఏంటంటే గనక మొత్తం జంబూద్వీపం మొత్తాన్ని ఆయన జయించారు. ఇది వరకు అయితే గనక ఇలాగ ఒక వర్షం నుంచి ఇంకొక వర్షానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే కలియుగం ప్రారంభమైందో ఎక్కువైందో మనకి ఇంటర్ ఆ యొక్క వర్షాలు ఏవైతే ఉన్నాయో ఒక వర్షం నుంచి ఇంకో వర్షం వెళ్ళడానికి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ కూడా కర్టెల్ చేస్తారనమాట. లేదు వెళ్ళడానికి ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ అనమాట, వెళ్ళలేము. కానీ ఎప్పుడైతే ద్వాపరయుగంలో ఉన్నారో అప్పుడు అందరూ కూడా వెళ్ళగలిగారనమాట. అర్జునుడు చాలా సార్లు వెళ్ళి ఈ యొక్క రకరకాలైనటువంటి వర్షాలు ఉత్తర కురు వర్షము కొంతమందిని వాళ్ళందరినీ కూడా జయించారు. అదేవిధంగా ధర్మరాజు కూడా కొన్ని రాజ్యాలను జయించారు అని చెప్పి చెప్పారనమాట. అదేవిధంగా పాండవులు వనవాసం చేసేటప్పుడు కూడా వాళ్ళు వేరే వేరే వర్షాలకి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. హిమాలయాన్ని దాటడం అంటే మన హిమాలయాలు కాదు, జంబూద్వీపంలో కూడా వేరే హిమాలయ పర్వత శ్రేణులు ఉంటాయన్నమాట. సో ఇంకా ఏమంటారు అంటే కనుక దీనికి అంతటి కూడా ప్రతి వర్షంలో కూడా ఏంటంటే కనుక ఒక్కొక్క డీటీ ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా చక్కగా ఆయనకి సేవ చేసుకుంటారనమాట, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రకరకాలైనటువంటి అవతారాలు. సో భద్రాశ్వము అనేటువంటిది ఒకటి, మేరు పర్వతం దగ్గర వాటి యొక్క డైమెన్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి అవన్నీ కూడా చెప్పారు మనకి. ధర్మరాజు ప్రాంతాన్ని అంతా జయించారు అని చెప్పి చెప్పారు. కేతుమాల వర్షము, భారత వర్షము, అదేవిధంగా ఇలావ్రత వర్షము, హరివర్షము. సో ఇక భారత వర్షం కాకుండా మిగతా వర్షాల్లో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎలా ఉంటారంటే కనుక పైన స్వర్గలోకాల్లో ఏంటంటే కనుక వాళ్ళు చాలా చాలా పుణ్య కార్యాలు చేసుకుంటే కనుక స్వర్గలోకంలో ఉండడానికి ఎలా చేస్తారనమాట. ఎప్పుడైతే కనుక సపోజ్ ఒక అతనికి 98.65 ఉన్నాయనుకోండి స్వర్గంలో పుణ్యం, ఆయనకి పుణ్యం ఉందనుకోండి, సో ఆయనకి 98 ఖర్చు అయ్యేదాకా ఎక్కడ ఉండిస్తారు, ఆ స్వర్గలోకంలో ఉండిస్తారనమాట. ఆ ఫ్రాక్షన్స్ ఉండిపోయింది కదండి, 0.65, కొంతమందికి 0.37, కొంతమందికి 0.22, కొంచెం కొంచెం ఉండిపోతాయి కదా ఫ్రాక్షన్స్. వాళ్ళందరినీ కూడా ఎక్కడ జన్మ తీసుకుంటారు వాళ్ళందరూ, భారత వర్షం తప్పితే మిగతా వర్షాల్లో వాళ్ళు జన్మ తీసుకుంటారు. అవి కూడా ఇంచుమించు స్వర్గలోకాల్లాగానే ఉంటాయి అనమాట, స్వర్గలోకాల్లాగానే ఉంటాయి. సో ప్రతి దాంట్లోనూ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వర్ణన వస్తుంది అనమాట, 5వ స్కందంలో వస్తుంది అనమాట. సో అక్కడ ఒక వర్షంలో అయితే కనుక ఏమవుతుంది, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయంట. ఆ మామిడి చెట్లలోంచి ఆ యొక్క డైమెన్షన్స్ కూడా చెప్తారనమాట, ఎంత సైజు ఉంటాయని. ఆ యొక్క మామిడి చెట్లు ఆ ముగ్గిపోయి అవన్నీ కూడా చెట్టు నుంచి కింద పడిపోయి ఆ రసం కారిపోతుందంట. ఆ రసం కారిపోయి కింద పడి అది ఒక నది కింద ప్రవహించి అక్కడ ఉన్నటువంటి మట్టితో కలిసి అది బంగారం అయిపోతుందంట కొన్ని వర్షాలు. ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే కనుక రకరకాలైనటువంటి వర్షాలు ఉంటాయి జంబూద్వీపంలో. మొత్తం పరీక్షిత్ మహారాజు అయితే కనుక జంబూద్వీపం మొత్తాన్ని ఆయన చేయించి తన యొక్క ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు అనేటువంటి విషయం. ఏదైతే గనక లవణ సముద్రం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఆయన ఆధిపత్యం చేసి అంతా కూడా కంట్రోల్ చేయగలిగారు ఆయన అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా చూద్దాం. తత్ర తత్రోపశృణ్వాన స్వపురేష్వా మహాత్మనా ప్రగీయమాణం చ యశః కృష్ణా మాహాత్మ్య సూచకం ఆత్మానం చ పరిత్రాత మస్వద్ధామ్నోస్త్ర తేజసః స్నేహం చ వృష్ణి పార్థానాం తేషాం భక్తిం చ కేశవే తేభ్యః పరమ సంతుష్టా ప్రీత్యుజృంభీత లోచన మహాధనాం నివాసాంసి దదౌ హరాన్ మహామనః. పరీక్షిత్ మహారాజు ఏ ప్రదేశమును దర్శించినను కృష్ణ భక్తులైన తన పూర్వీకుల ఘనతను, దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమాన్విత కర్మలను నిత్యముగా శ్రవణము చేశను. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రపు తీవ్ర తాపము నుండి శ్రీకృష్ణ భగవానునిచే తాను ఏ విధముగా రక్షింపబడనన్న విషయమును కూడా అతడు శ్రవణము చేశను.
కేశవుని యందుగల భక్తి కారణమున పాండవులకు యాదవులతో గల సన్నిహిత సంబంధమును సైతము జనులు పేర్కొని ఉండిరి. మహిమాగాను కావించిన గాయకుల ఎడ మిక్కిలి ముదమంది సంతృప్తితో వికసిత నేత్రుడైన పరీక్షిణ్ మహారాజు ఔదార్యముతో వారికి అతి విలువైన వస్త్రాభరణములను నొసగెను. శాంతిమాత చదువు మాతసి. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభాలు అర్భాషం ప్రభాదికి జై. రాజులు దేశ ప్రముఖులు సదా చక్కని ఆహ్వానము నొసగబడుతురు. ఈ పద్ధతి అనంతకాలముగా సాగుచున్నది. పరీక్షణ్ మహారాజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చక్రవర్తుల్లో ఒకడు కనుక ప్రపంచమునందు ఎచ్చట ఎగినను ఆ ప్రదేశమునందు చక్కని ఆహ్వానము ఒసగబడెను. అట్టి స్వాగత కార్యక్రమములో ముఖ్యాంశము శ్రీకృష్ణ భగవానుడే. రాజు అనగా రాజు మరియు అతని ఆంతరంగిక సహచరులని భావం అయినట్లు కృష్ణుడు అనగా కృష్ణుడు ఆ దేవదేవుని మరియు ఆ దేవదేవుని నిత్య భక్తులని భావము. శ్రీకృష్ణ భగవానుడు అతని నిశుద్ధ భక్తులు విడదీయబడని వారు కనుక భక్తుని కీర్తించుట అనగా ఆ దేవదేవుని కీర్తించుట అనియే భావము. అదే విధముగా ఆ భగవాన్ని కీర్తించుట అనగా భక్తులు కీర్తించుట అనియే అర్థము. ధర్మరాజు అర్జును వంటి పూర్వజులు శ్రీకృష్ణుని కర్మలతో సంబంధమును కలిగి ఉండనిచో వారి యశస్సును శ్రవణము చేయుట ఎందు పరీక్షిత్తు ప్రేమనొందడి వాడు కాదు. తన భక్తులను ఉద్ధరించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా అవతరించును. పరిత్రాణాయ సాధూనాం. భగవానుడు అతని వివిధ శక్తుల సన్నిధి లేకుండా క్షణకాలము సైతము జీవింపలేనందున భక్తులైన వారు భగవన్ నిధిచే కీర్తించబడుదురు. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు తన కర్మలు మహిమల ద్వారా భక్తులకు సాన్నిధ్యం నొసుగుచూ ఉండను. కనుకనే పరీక్షణ్ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ కర్మలు ముఖ్యముగా తల్లి గర్భమున తాను ఆ దేవదేవునిచే రక్షింపబడిన వైనము కీర్తింపబడినప్పుడు ఆ దేవదేవుని సన్నిధిని అనుభవింపగలిగారు. శ్రీకృష్ణ భగవాన్ని భక్తులు ఎన్నడూ ప్రమాదమునకు గురికారు. కానీ ఈ భౌతిక జగము అడుగడుగున ప్రమాదములను కలిగి ఉన్న కారణమున భక్తులు కొన్నిమార్లు ప్రమాదములకు గురి అయినట్లు గోచరించుచుండును. కానీ వారు ఆ ప్రమాదముల నుండి భగవాన్ నుంచే రక్షింపబడినంతనే ఆ దేవదేవుడు కీర్తింపబడును. పాండవుల వంటి భక్తులు కురుక్షేత్ర రణమున చిక్కుబడినచో శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశకునిగా కీర్తింపబడి ఉండడి వాడు కాడు. శ్రీకృష్ణుని అట్టి దివ్య కర్మలన్నీయును స్వాగత కార్యక్రమమున పేర్కొనబడెను. పరీక్షణ్ మహారాజు దానిచే మిక్కిలి సంతృప్తి చెంది స్వాగతము పలికిన వారికి కానుకలొసగెను. నేటి కాలపు స్వాగతోపన్యాసమునకు ఆనాటి కాలపు స్వాగతోపన్యాసమునకు భేదమేమనగా ఆ కాలమున స్వాగతోపన్యాసము పరీక్షణ్ మహారాజు వంటి మహాత్మునికే సంబోధింపబడేది. అంతేగాక ఆ స్వాగతోపన్యాసము వాస్తవ విషయములను కలిగి ఉండేది. స్వాగతము పలికిన వారికి తగినంత పురస్కారము కూడా లభించేది. కానీ నేటి కాలమున స్వాగతోపన్యాసములు వాస్తవ విషయములతో కాక పదవి ఎందున్న వానికి ప్రేమను గుర్తుటకు పలుకబడుచుండును. సాధారణముగా అట్టివి కేవలము ముఖస్థుతులనే కలిగి ఉండును. అదేను కాక స్వాగతోపన్యాసము పలుకువారు స్వాగత గ్రహీతచే పురస్కారం అందుటయు అత్యంత అరుదుగా సంభవించు చుట్టును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ. హరే కృష్ణ మాతజీ దండవత్ ప్రణామాలు. సో పరీక్షిత్ మహారాజ్ మొత్తము చెప్పారు ఇంతకు ముందు శ్లోకంలో, మొత్తం అన్ని వర్షాలని కూడా ఆయన జయించారు అని చెప్పి చెప్పారన్నమాట. సో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎందుకంటే కనుక ఆయన గొప్ప మహారాజు కదండి, ఆయన రాజ్యాధిపతి అన్నమాట. కాబట్టి ఆయనని ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా ఆయనకి ఆహ్వానించేవారంట. ఇప్పుడు చూడండి, ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారనుకోండి, ఒక చిన్న ఊరికి వెళ్ళినా సరే అందరూ ఆయన ఆహ్వానిస్తారు. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ, పంచాయతీ ప్రెసిడెంట్, ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ వస్తారు ఆయన వచ్చారంటే కనుక. అలాగే పరీక్షిత్ మహారాజ్ కూడా ఎక్కడికైతే కనుక వెళ్తున్నారో
అక్కడ ఉండేటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, మహాత్ములు, పెద్దవాళ్ళు మొత్తం అందరూ కూడా వచ్చి ఆయనకి స్వాగత సత్కారాలు చేసేవారు అన్నమాట, చేసేవారు. సో అదేవిధంగా ఏంటంటే కనుక ఎప్పుడైతే స్వాగత సత్కారాలు చేసేవారు, సో మనం కూడా చూస్తాం ఎప్పుడైనా సరే మన సొంత ఊరికి వెళ్ళామనుకోండి, మనం ఎక్కడో వేరే ఊర్లో ఉంటున్నాం, మన సొంత ఊరికి ఎప్పుడైనా వెళ్ళామనుకోండి మన పుట్టిన ప్రదేశానికి, మనం లేము చాలా రోజులు, ఆ ఊర్లో ఏంటంటే కనుక మీ తాతగారికో లేకపోతే మీ నాన్నగారికి లేకపోతే మీ ముత్తాత గారికి చాలా చాలా మంచి వ్యక్తి అనమాట, అందరికీ కూడా సాయం చేసేవారు అని అనుకోండి. అప్పుడు మీరు చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్ళారనుకోండి, మీరు ఆ ఊర్లో ఉండరు, అప్పుడు ఏమవుతారో ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి చెప్తారనమాట, మీ తాతగారు ఉన్నారు కదా ఇంత సాయం చేశారు, ఆయన అంతటి గొప్ప వ్యక్తి, లేకపోతే మీ ముత్తాత గారు ఈ విధంగా పలానా పలానా గొప్ప గొప్ప పనులు చేశారు అని అందరూ కూడా వచ్చి చెప్తారనమాట. ఇప్పుడంటే కనుక సిటీ లైఫ్లో ఈ టీవీలన్నీ వచ్చిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడటమే తక్కువ అయిపోయింది, కానీ ఇది వరకు అయితే కనుక అలా వచ్చి చెప్పేవారనమాట అందరూ కూడా. సో చిన్నప్పుడు మాకు కూడా చెప్పేవారు అలాగే, వేరే ఊరికి వెళ్తే కనుక మీ తాత గురించి నీకు తెలుసా, మీ వాళ్ళ గురించి తెలుసా అని చెప్పి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పేవారనమాట, ఆయన అలా చేసేవారు, గొప్ప పనులు ఇలా చేసేవారు, సో ఆయనతో మాకు సంబంధం ఇలా ఉండేది, మేము అందరం కలిసి ఇలా చేసేవాళ్ళం, మా తాతగారు మీ తాతగారు మేము అందరం కలిసి ఆడుకునేవాళ్ళం, అలాగే అవన్నీ ఏవి ఒకటి చెప్తారనమాట. అలాగే పరీక్షిత్ మహారాజు కూడాను ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే కూడా అందరూ కూడా చెప్తున్నారంట. ఏం చెప్తున్నారంట, ఒక్క విషయం మనల్ని అయితే కనుక మండేన్ థింగ్స్ అనమాట, మామూలు విషయాలన్నీ చెప్తారు, గొప్ప పనులు గొప్ప వ్యక్తులు అయి ఉండకపోవచ్చు మన తాతగారు, కానీ పరీక్షిత్ మహారాజు వాళ్ళ తాతగారులు ఎవరండి, వాళ్ళు పాండవులు అనమాట, శుద్ధ భక్తులు వాళ్ళందరూ కూడా. సో ఉదయమే తెలుసుకున్నాం మనం. సో శ్రీకృష్ణ భగవానుడు అయితే కనుక పాండవుల యొక్క ఇంటిని తన యొక్క సొంత ఇల్లు కింద ఆయన వచ్చేవారంట, ఆ విధంగా ప్రవర్తించేవారు, ఎక్కడ కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాండవుల ఇంట్లోకి వచ్చేవారంట, సొంత ఇల్లు లాగా అనమాట. సో శ్రీకృష్ణ భగవానుడి తోటి వాళ్ళు చాలా చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారనమాట. శ్రీకృష్ణుడు అంటే కనుక ఆయన చాలా గొప్ప ఫేమస్ దేవాది దేవుడు, ఆ దేవాది దేవుడితోటి అంతటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నందువలన పాండవులు కూడా చాలా ఫేమస్, చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ 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 వెళ్తున్నప్పుడల్లా నడుచుకుంటూ వెళ్తారు కదండి, సో నడుచుకుంటూ అంటే కనుక ఆయన గుర్రంలో రథంలో వెళ్తూ ఉంటారు, వెళ్తున్నప్పుడు ప్రతి ఊర్లో కూడా ఆయనకి స్వాగత సత్కారాలు జరిగేవన్నమాట. ఆ యొక్క స్వాగత సత్కారాలు జరిగినప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళందరూ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి వక్తలు, ఎవరైతే చక్కగా మాట్లాడగలరో వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన గురించి చెప్పేవారంట, మీ తాతగారు పాండవులు మా ఊరికి వచ్చినప్పుడు ఏ పనులు చేశారు, గొప్ప పనులు, వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప యాక్టివిటీస్ ఏమిటి, సో అర్జునుడు ఏ విధంగా దండయాత్రల గది వచ్చినప్పుడు ఏ విధంగా గెలుచుకునేవాళ్ళు, సో ఈ విషయాలన్నీ కూడా చెప్తూ, కానీ ఆ విషయాల్లో వాళ్ళు చెప్తున్నప్పుడు అంతా కూడాను మెయిన్ టాపిక్ ఎవరి చుట్టూ తిరుగుతూ ఉండేదంట, శ్రీకృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతూ ఉండేదంట ఆ మెయిన్ టాపిక్ అంతా కూడా. సో శ్రీకృష్ణ భగవానుడు ఎంత సన్నిహితంగా మీ యొక్క తాతలైనటువంటి పాండవులతో ఉన్నారు, సో వాళ్ళ ద్వారా ఆయన ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేయించారు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తూ శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తూ శ్రీకృష్ణ భగవానుడితోటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి పాండవులను కూడా కీర్తిస్తూ ఉన్నారంట వాళ్ళందరూ కూడా. మామూలుగా అయితే కనుక పరీక్షిత్ మహారాజ్కి అయితే కనుక వాళ్ళ యొక్క తాతగారులని పొగిడినా సరే అంత ఆనందం ఉండేది కాదు మామూలు తాతగారులు అయితే కనుక, కానీ వాళ్ళ యొక్క తాతగారులు ఎందుకంటే ఈయన శుద్ధ భక్తుడు పరీక్షిత్ మహారాజు, వాళ్ళ యొక్క తాతగారులు శ్రీకృష్ణ భగవానుడితోటి అంతటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ తాతగారులని పొగిడితే శ్రీకృష్ణ భగవానుడిని పొగిడినట్టే అన్నమాట. ఎందుకంటే కనుక శుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవాను నుంచి అభిన్నం కాదు, వేరు చేయలేమన్నమాట. ఎలా అయితే కనుక గులాబ్ పువ్వు ఉందనుకోండి, గులాబ్ పువ్వుని అదేవిధంగా గులాబ్ పువ్వు యొక్క పరిమళాల్ని వేరు చేయగలమండి, మనం వేరు చేయలేము. ఎక్కడైతే గులాబ్ పువ్వు ఉంటుంది మల్లెపూలు ఉంటాయి, మల్లెపువ్వు నుంచి పరిమళాన్ని మనం వేరు చేయగలమా, వేరు చేయలేము అన్నమాట. సో అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు అంటే కనుక ఆయనకు శుద్ధ భక్తులు కూడా ఇంక్లూడెడ్, కలిపే ఉంటారు, ఎప్పుడు వేరు చేయలేము అన్నమాట. ఎప్పుడైతే కనుక పాండవుల్ని గ్లోరిఫై చేస్తున్నారో శ్రీకృష్ణ భగవానుడిని గ్లోరిఫై చేసినట్టే అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క తాతగారుల గురించి కృష్ణుడి గురించి చెప్తూ ఉన్నారన్నమాట, ఇంకా చెప్తున్నారు. ఎందుకంటే కనుక పరీక్షిత్ మహారాజు యొక్క జననము
ఆయన్ని ఏ విధంగా రక్షించారు అనేటువంటి విషయం చాలా సాధారణమైనటువంటి విషయం కాదనమాట. ఎందుకంటే ఆయన బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం నుంచి ఆయన రక్షించబడ్డాడు ఆయన. అందుకే ఆయన పేరేంటండి, విష్ణురాతుడు అని చెప్పని అన్నారనమాట. అంటే గర్భంలో ఉన్నప్పుడు ఆయన విష్ణుమూర్తిని ఆయన దర్శించుకున్నారనమాట. అంతటి గొప్ప భక్తుడు ఆయన పరీక్షిత్ మహారాజు. సో అటువంటి గొప్ప భక్తుడు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా కృష్ణుడి చేత రక్షించబడ్డాడు అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఆయనకి తెలియదు కదండి. అప్పుడు ఆయన గర్భంలో ఉంటారు కదా, ఉత్తరాదేవి గర్భంలో. ఆయనకి తెలియకపోతే కనుక బయట ఏ విధంగా ఆ ఇన్సిడెంట్స్ అన్ని జరిగినాయి అని చెప్పేసి అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మళ్ళీ పరీక్షిత్ మహారాజ్కి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట వాళ్ళందరూ కూడా. సో చేసినప్పుడు ఆయన న్యాచురల్ గా అవన్నీ కూడా ఏవైతే కనుక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా కృష్ణ సంబంధమైనటువంటి విషయాలు కాబట్టి పరీక్షిత్ మహారాజ్కి, ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి, చాలా 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 సంతోషం వచ్చేదండి. సో ఎవరైతే కనుక ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుణ్ణి, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళ యొక్క పాండవులని ఎవరైతే కనుక గ్లోరిఫై చేశారో, సో వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేసేవారంట, రకరకాలైనటువంటి వస్త్ర ఆభరణాలు అన్ని కూడా ఆయన దానం చేసేవారు అనమాట. సో వాళ్ళందరికీ కూడా కానుకల కింద ఆయన ఇచ్చేవారంట వాళ్ళందరికీ కూడా. కానీ ఇప్పుడున్నటువంటి స్వాగతోపన్యాసాలు, అంటే మీటింగ్ జరిగేటప్పుడు కూడా చెప్తారనమాట, మినిస్టర్ గారు అలాగా లేకపోతే పలానా వ్యక్తి ఇలాగా అని చెప్పి చెప్తారు. అవన్నీ కూడా ఏంటి, వాళ్ళకి సంతోషం కలిగించాలి. అక్కడ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏమి చెప్పకూడదు, ఓన్లీ పాజిటివ్ థింగ్సే చెప్పాలి. అవే చెప్తారు అక్కడ. వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే, సరిగ్గా లేకపోయినా సరే, చాలా బాగున్నాడు అది ఇది అని చెప్తారు అనమాట. ఎందుకంటే ముఖస్తుతి కోసం అనమాట. కానీ పరీక్షిత్ మహారాజ్కి వాళ్ళు స్వాగతోపన్యాసంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎటువంటి అబద్ధాలు కూడా లేవంట, 100% అవన్నీ కూడా నిజాలు, అటువంటి విషయాలను మాత్రమే చెప్పారంట. సో ఎవరైనా సరే వెల్కమ్ అడ్రస్ చెప్తే కనుక వాళ్ళకి ఎవరు దానం ఇవ్వరు, సన్మానం చేయించుకున్న వాళ్ళు అనమాట. కానీ పరీక్షిత్ మహారాజ్ అయితే కనుక శ్రీకృష్ణ భగవాను గ్లోరిఫై చేశారు కాబట్టి ఆయన ఏం చేసేవారంట, ఆ యొక్క ఎవరైతే కనుక స్వాగతోపన్యాసాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఆయన పురస్కారాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్పారనమాట. సారథ్య పారషద సేవన సారథ్య పారషద సేవన సఖ్య దౌత్య వీరాసనానుగమనస్తవన ప్రమాణ స్నిగ్ధేషు పాండుషు జగత ప్రణితిం చ విష్ణో భక్తిం కరోతి నృపతిశ్చర నారవిందే. జగద్వంద్యుడగు శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే పాండు తనయులను తనయులకు వారి ఇచ్ఛానుసారము రథసారథిగను సభాపతిగను దూతగను స్నేహితునిగను కాపలాదారునిగను సర్వ విధములైన సేవకులను సేవకుని మాదిరి మరియు వయస్సులో చిన్నవాని మాదిరి వందనములు నసుగుచు వనరించినని పరీక్షిత్ మహారాజు వినెను. ఆ విషయమును శ్రవణము చేసిన పరీక్షిత్తు ఆ దేవదేవుని చరణారవిందముల యెడ భక్తి పరవశుడయ్యెను. హరే కృష్ణ. చేగు చందనమాత చూతారండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జయ. పాండవులు వంటి విశుద్ధ భక్తులను శ్రీకృష్ణ భగవాను ఉండే సర్వ సమాన అట్టివాడు. వారికే ఆ దేవదేవుడే భగవానుడుగాను గురువుగాను ఆచార్య దైవమునగు నిర్దేశకుడుగాను రథసార్థియును స్నేహితుడును సేవకుడును దూతాయను మరియు తలచిన ప్రతిదీయును అయ్యి ఉండెను. శ్రీకృష్ణుడు సైతం పాండవుల భావములకు తగినట్టు గానే వర్తించెను. శుద్ధ భక్తునిగా పరీక్షణ మహారాజు కూడా భక్తులతో ఆ దేవదేవుని దివ్య పరస్పర భావ వినిమయములను అవగతం చేసుకొనగలిగి అతని వ్యవహారముల వల్ల పట్ల పరవశము నొందెను. అనగా శుద్ధ భక్తులతో భగవాను వ్యవహారంలో ప్రశంసించడం ద్వారా మనుషుడు ముక్తిని పొందగలడు. భక్తులు ఎడ భగవాను వ్యవహారంలో సాధారణ మానవుని వ్యవహారముల వలె తోచినను వాటి వాస్తవిక తత్వమును మెరిగేను వాడు శీఘ్రమే భగవద్ధామమును చేరుటకు అర్హుడు
అగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడి సంకల్పమును అనుగా వర్తించేడి పాండవులు ఆ దేవదేవుని సేవ కొరకు ఎంతటి శక్తినైనను అర్పించ సంసిద్ధులై ఉండరి. అట్టి విశుద్ధమగు దృఢ నిశ్చయం ద్వారా కోరిన రూపమున భగవానుని కరుణను వారు సాధించగలిగిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చెప్తున్నారంట, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ అంటే కనుక కాజ్లెస్ మెర్సీ అన్నమాట, కారణం లేకుండానే ఆ యొక్క పాండు తనయులకి ఆయన ఎంతో ఎంతో కరుణ చూపించారంట. సో ఎప్పుడు కూడా భక్తులకి అదేవిధంగా భగవంతుడికి మధ్యలో ఒక కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది అన్నమాట, వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక పోటీ అన్నమాట. ఏంటి ఆ పోటీ అని అంటే కనుక ఎవరు ఎవరికి సేవ చేస్తారు, ఎక్కువ సేవ చేస్తారు అనేటువంటి పోటీ అంట. సో భక్తులు ఏమనుకుంటారు, స్వామి యొక్క సేవను తీసుకోకూడదు, స్వామికి ఇంకా ఇంకా సేవలు చేయాలని వాళ్ళు అనుకుంటారని. సో భగవంతుడు కూడా అనుకుంటారనమాట, అయ్యో ఇంత సేవలు చేసేస్తున్నారు, నేను వీళ్ళందరికీ కూడా రుణపడిపోతూ ఉన్నాను, కాబట్టి నేను కూడా వీళ్ళకి సేవ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన కూడా సేవ చేయడానికి రెడీ అయిపోతారనమాట. సో పాండవులు ఎంత శుద్ధ భక్తులు అంటే కనుక వాళ్ళు ఎంతటి సేవ చేశారంటే కనుక శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు ఎంతటి శక్తి అయినా సరే వాళ్ళు అర్పించడానికి సిద్ధం అన్నమాట, శ్రీకృష్ణ భగవానుడి కోసం ఏమైనా సరే చేయడానికి సిద్ధం అన్నమాట. సో ఆ విధంగా ఉండడం మూలంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమైపోయాడు, ఆయన ఎవరు కూడా జయించలేరు యాక్చువల్గా, కానీ భక్తులు మాత్రమే ఆయన్ని జయించగలరు. సో భక్తులకి అయినా కొనేసుకుంటారనమాట శ్రీకృష్ణ భగవానుడిని అనమాట. సో అలాగే పాండవులు కూడా ఏంటి, వాళ్ళ యొక్క శుద్ధ భక్తి ద్వారా శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క శుద్ధ భక్తికి మెచ్చి ఏం చేశారంట, ఆయన అర్జునుడికి రథసారథి కింద అయిపోయారు. సో ఉదయం చెప్పుకున్నాం మనం, ఆయన అర్జునుడు పంపడం ద్వారా ఆయన దూత కింద అయిపోయారు. సో అర్జునుడికి ఆయన స్నేహితుడు అయిపోయారు. అదే కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు రాత్రిపూట మొత్తం అందరికీ కూడా ఆయన రక్షించేవారు అన్నమాట, మొత్తం పాండవుల్ని మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన కాపలాదారు కింద ఉండేవాడు, వాళ్ళందరికీ కూడా గురువు కింద ఉండేవాడు ఆయన. ఏదైనా సమస్య వచ్చిందంటే కనుక వాటి నుంచి ఎలా బయటపడాలంటే మార్గదర్శకుడు కింద ఆయన ఉండేవాడు, వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవము. ఏదైనా కష్టం వచ్చిందంటే కనుక వెంటనే పాండవులు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు, బ్యాకప్ అన్నమాట, శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి. సో వాళ్ళందరికీ కూడా నిర్దేశకుడు, వాళ్ళందరికీ కూడా సేవ చేసేవాడు. సో తలచినది ఏదైనా సరే, ఏమి జరగాలన్నా సరే ప్రతి దానికి కూడా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి పైన ఆధారపడ్డారు. స్వామి కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి పాత్రల ద్వారా ఆయన సేవ చేస్తూనే ఉన్నారు. రాజసీయ యజ్ఞం జరిగేటప్పుడు ఏం సేవ చేశారండి శ్రీకృష్ణ భగవానుడు, ఎవరికైనా గుర్తుందండి? వచ్చిన అతిథులందరికీ ఇంకా చెప్పాలంటే కనుక వాళ్ళ యొక్క చెప్పులు, ఎవరైతే కనుక వచ్చిన వాళ్ళందరి యొక్క చెప్పులు ఉంటాయో వాటిని అన్నిటిని కూడా భద్రపరిచే డిపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్ ఆయన. ఎవరైనా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. సో మనం ఎవరైనా సరే మన ఇంటికి వస్తే చెప్పులు ఉంటే కనుక వాళ్ళ చెప్పులు పక్కన పెట్టాలంటే చేత్తో తీస్తామండి, కాలుతాల పక్కకు తోసేస్తాం మనం. ఆయన ఏంటి వాటిని అన్నిటిని కూడా సెట్ చేసే డిపార్ట్మెంట్ అనమాట, అంతటి తక్కువ సర్వీస్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, ఆయన ధర్మరాజు మీద ఉన్నటువంటి ప్రేమ అనమాట ఆయనకి. కానీ అప్పుడు ఆయన అలాగా ధర్మరాజు ఎలా రెసిప్రొకేట్ అయ్యారు దానికి, పాండవులు సహదేవుడు చెప్తారు అగ్రపూజ ఎవరికి జరగాలి అంటే కనుక సహదేవుడు ప్రతిపాదిస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడికే జరగాలి అని చెప్పేసి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భీష్ముడు వాళ్ళందరూ కూడా ధృవీకరిస్తారు, ఎస్ కృష్ణుడికే అగ్రపూజ జరగాలని చెప్పేసి ఎక్కడో ఉంటే కనుక ఆయన్ని పిలుచుకొచ్చి ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి అందరూ కూడా అగ్రపూజ చేస్తారనమాట. అప్పుడు శిశుపాలుడు అడ్డుపడితే కనుక రకరకాలుగా దూషిస్తే స్వామి శిశుపాలుణ్ణి ఆ యొక్క రాజసూయ యజ్ఞం అప్పుడే సంహరిస్తారనమాట. సో అది శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఆ యొక్క పనులు అనమాట ఇవన్నీ కూడా. సో ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే కనుక పాండవులకు సేవ చేశారు, పాండవులు శ్రీకృష్ణ భగవానుడికి ఏ విధంగా సేవ చేశారు, సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏమిటి, దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి సంబంధం ఏమిటి అని అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా చెప్తున్నారంట. ఎవరికి, పరీక్షిత్ మహారాజ్. సో భక్తులకి ఎలా ఉంటాయండి ఇవన్నీ కూడా వింటూ ఉంటే కనుక,
స్వామి చెప్పారు, జన్మ కర్మా చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. సో ఏవైతే కనుక స్వామికి సంబంధించినటువంటి జన్మ కర్మలు అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే దివ్యము, చాలా దివ్యమైనటువంటివి అనమాట, ట్రాన్సెండెంటల్. సో ఎవరైతే కనుక అటువంటి కర్మలు జన్మ కర్మల్లో వాటిల్లో ఉండేటువంటి మర్మాలను తెలుసుకోగలుగుతారో వాళ్ళకి మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, నా యొక్క తత్వాన్ని వాళ్ళు చేరుతారు అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది అనమాట. సో అలాగే పరీక్షిత్ మహారాజ్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా ఇటువంటి గొప్ప గొప్ప పనుల గురించి అందరూ కూడా చెప్తున్నారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అంత ఫేమస్ కాబట్టి ఆ జరిగిన విషయాలన్నీ కూడా మొత్తం జంబూద్వీపంలో అన్ని చోట్లకి కూడా స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట ఆ యొక్క విషయాలన్నీ కూడా. సో మనం అనుకోవచ్చు ఇప్పుడంటే కనుక న్యూస్ పేపర్ ఇంటర్నెట్ ఉన్నాయి కదండి, మనకైతే వెళ్ళిపోతే అప్పట్లో ఎలా ఉండేవి అంటే కనుక అప్పట్లో కూడా ఉండేవి వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీస్ అన్ని. సో వాళ్ళకు కూడా అవన్నీ కూడా మెసేజ్ వెళ్ళిపోయి అందరికి ట్రాన్స్మిట్ అయిపోయి వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ వాటి గురించి గొప్ప గొప్పగా చెప్పుకునే వాళ్ళు అనమాట. ఆహా, అంతటి దేవాదేవుడు ఇంత చిన్న పని చేశాడు, ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఆయన. సో అర్జునుడి కోసం ఆయన రథసారథి అయ్యాడు, ఆయన రథసారథి అయ్యి మొత్తం రథాన్ని అర్జునుడిని అన్నిటినీ కూడా రక్షించాడు ఆయన. అలాగే ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ తలుచుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు, ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు వచ్చారో, ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఎవరు అంటే కనుక పాండవుల యొక్క ప్రతినిధి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడు, వాళ్ళ యొక్క వారసుడు, కాబట్టి వెంటనే వాళ్ళు అలా ఫీల్ అయ్యేవారు అనమాట పరీక్షిత్ మహారాజుని చూస్తే ఇంకా పాండవుల్ని. ఎందుకంటే మనం మన ఊరికి వెళ్ళినా సరే మన యొక్క తండ్రుల ద్వారానే మనం కూడా చూస్తారు అలాగే. సో ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుని చూసారో వాళ్ళందరూ కూడా పాండవుల్ని చూసినంత ఆనందం వచ్చింది అనమాట వాళ్ళందరూ. సో అప్పుడు పాండవులకి కృష్ణుడికి మధ్య ఏమేం జరిగినాయి అని అందరూ కూడా వాళ్ళకి తెలిసి ఉన్నాయి అన్ని కూడా చెప్పేవాళ్ళు అనమాట అవన్నీ విన్న తర్వాత. ఎందుకంటే అవన్నీ కూడా లీలలు చాలా దివ్యమైనటువంటివి కాబట్టి అవన్నీ కూడా పరీక్షిత్ మహారాజుకి చాలా 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 ఆనందాన్ని కలిగించేవన్నమాట అవన్నీ కూడా. తస్యైవం వర్తమానస్య పూర్వేషాం వృత్తి మన్వహం నాతి దూరే కిలాశ్చర్యం యదాసీత్ తన్ని బోధమే. ఆ విధముగా పరీక్షిత్ మహారాజు తన పూర్వీకుల శుభ కర్మలను శ్రవణము చేయుచు వారిని గూర్చిన ఆలోచనలో మగ్ధుడై దినమును గడుపుచుండగా ఏమి జరిగెనో ఇప్పుడు ఆలకింపుము. ధర్మ పదైకేన చరణ్ విచ్ఛాయాము ఫలభ్యగా పృచ్ఛతి స్మాశ్రువదనా వివత్సామివ మాతరం. ధర్మదేవత వృషభ రూపమున సంచరించుచు గోరూపమున ఉన్న భూదేవిని కలిసెను. సంతానమును కోల్పోయిన తల్లి వలె దుఃఖించుచున్నట్లు గోచరించిన భూదేవి అశ్రువదనయై దేహ సౌందర్యము నశించి ఉండెను. అంతటా ధర్మదేవత ఆమెనిట్లు ప్రశ్నించెను. సునీత మాతచి నాగం సునీత మాత చూస్తారండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కీ జై. వృషభము ధర్మ నియమమునకు చిహ్నము కాగా గోవు భూమికి ప్రాతినిధ్యము వహించినటువంటిది. గో వృషభములు ఆనందముగా నున్నచో ప్రపంచ జనులు కూడా ఆనందముగా నుండగలరని భావింపవచ్చును. ఏలయన వృషభము ధాన్యోత్పత్తిపై పొలములో సహాయపడగా సమీకృత ఆహారమైన క్షీరమును గోవు వసుగుచున్నది. కనుకనే ఈ రెండు ముఖ్య జంతువులు ఆనందముతో ఎచ్చోటనైనను సంచరింపగలిగినట్లుగా మానవ సంఘము అత్యంత శ్రద్ధతో వాటిని పోషించును. కానీ ప్రస్తుత కలియుగమున గో వృషభములు రెండును బ్రాహ్మణ సంస్కృతి నెరుగని ఒక వర్గపు జనులచే చంపబడి ఆహారముగా సేకరింపబడుచున్నవి. సర్వ సాంస్కృతిక కలాపముల అత్యున్నత పూర్ణత్వముగా బ్రాహ్మణత్వమును సర్వత్రా వ్యాపింపజేయుట ద్వారా గో వృషభములు రక్షింపబడి జన కళ్యాణము సిద్ధింపగలదు. అటువంటి సంస్కృతి యొక్క పురోగతి ద్వారా సంఘమునందు నీతి నియమములు చక్కగా పాలింపబడి తద్వారా శాంతి పురోగతి సైతము ప్రత్యేక ప్రయత్నము లేకనే సిద్ధింపగలవు. కానీ బ్రాహ్మణ సంస్కృతి పతనము చెంది గో వృషభములు అవమానింపబడినప్పుడు దాని ఫలితము క్రింది లక్షణముల ద్వారా వ్యక్తము కాగలదు.
హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో పరీక్షిత్ మహారాజ్ ఈ విధంగా అన్ని చోట్లకు కూడా వెళ్తున్నారు, వెళ్తుంటే కనుక ఆ యొక్క లీలలన్నీ వింటున్నారు, రాజ్యాలన్నీ కూడా జయిస్తున్నారు. చాలా బాగుంది, ఆయనకి చాలా బాగుంది అనమాట. కానీ అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆయన ఒక అబెర్రేషన్ అనమాట, అంటే కనుక చాలా తేడా అయినటువంటి విషయాన్ని ఒక దాన్ని చూశారంట ఆయన. సో ఏమిటి ఆ యొక్క విషయం అంటే కనుక ధర్మ దేవత వృషభ రూపంలో సంచరిస్తూ ఉందంట. సో గోరూపంలో ఉన్నటువంటి భూదేవిని కలిసిందంట. కలిసినప్పుడు ఎలా ఉందంట భూమాత యొక్క పరిస్థితి, సంతానాన్ని కోల్పోయినటువంటి తల్లిలాగా ఉందంట. చావిడ చాలా దుఃఖిస్తూ ఉందన్నమాట, మొత్తం దేహ సౌందర్యాన్ని అంతా కూడా కోల్పోయిందన్నమాట. ఆవిడ ధర్మదేవత అప్పుడు ఆవిడ్ని ప్రశ్నించారనమాట. సో ఈ యొక్క పర్పట్లో అనమాట భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఈ యొక్క వృషభము అదేవిధంగా ఆవు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి జంతువులు. సో ఎక్కడైతే కనుక ఈ యొక్క ఆవు వృషభము రెండు కూడా సంతోషంగా ఉండగలుగుతాయో ఉంటాయో ఆ యొక్క ప్రదేశము ఆ యొక్క రాజ్యంలో అన్ని రకాలైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఏమవుతుందండి, ప్రస్తుత సమాజంలో ఎలా అయిపోయారంటే కనుక మనుషులు వీటిల్ని చక్కగా చూసుకోకపోవడం మానేసి ఆ యొక్క కుక్కలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అవి ఎక్కడ ఉంటాయి అంటే కనుక అవి కూడా వాళ్ళతో పాటు బెడ్ మీద వాటి మీద పడుకుంటాయి అన్నమాట. కొంతమంది కుక్కలు, కొంతమంది పిల్లులు, వీటిని అంతా కూడా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. పిల్లులు అయితే కనుక ఇది వరకు చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట, పిల్లి ఏదైనా చిన్న పిల్లలు ఉన్నా సరే అసలు ముట్టుకోద్దురా బాబు పిల్లిని, పిల్లి ముట్టుకుంటే కనుక చాలా చాలా పాపము, ఎంత పాపం చేసుకుంటేనే కానీ పిల్లి జన్మ రాదు దానికి, దాన్ని ముట్టుకుంటే నీకు చాలా పాపం వస్తుంది అని చెప్పి చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. సో మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, బట్ పెద్దవాళ్ళు అయితే కనుక చెప్పేవాళ్ళు అనమాట. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటున్నారు, వాటిని భుజం మీద ఎక్కించుకోవడం, వాటిని ఆడుకోవడం, వాటిని పాలు పోసి పెంచడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాటిని పట్టుకునే తిరుగుతున్నారు అనమాట. ఇదివరకు చిన్నప్పుడు అయితే కనుక ముట్టుకోవద్దని చెప్పేవారు అసలు పిల్లులు ఏమైనా వచ్చినా సరే. ఇంకా కుక్కల గురించి అయితే చెప్పక్కర్లేదు అనమాట వాళ్ళు, ఎప్పుడు కుక్కకి దానికి ఎలా తిండి పెట్టామా లేకపోతే దాన్ని బయటికి తీసుకెళ్లామా. సో వీటిని పట్టించుకుంటున్నారు కానీ మన యొక్క మానవ సమాజానికి యొక్క బ్రాహ్మణికల్ కల్చర్ కి ఏవైతే కనుక అవసరమైనటువంటి ఈ యొక్క ఆవు గురించి కానీ అదే విధంగా వృషభం గురించి కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అనమాట. సో కాబట్టి అవి చాలా దుఃఖమైనటువంటి స్థాయిలో ఉన్నాయి, దుఃఖాలు అనుభవిస్తున్నాయి, కాబట్టి ప్రపోర్షనేట్ గా మనందరికీ కూడా దుఃఖాలు వస్తున్నాయి, కాబట్టి మనము వీటిని రక్షించాలి అనేటువంటి విషయము మనము తెలుసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత యొక్క ధర్మదేవత వృషభం రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత భూమాతని ప్రశ్నిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత భూమాత కూడా మళ్ళీ ఆవిడ కూడా ప్రశ్నిస్తుంది ఈయన గురించి. సో వాళ్ళిద్దరి మధ్య సంవాదం ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మనము రేపటి నుంచి కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. నిన్న ఏమి క్లాస్ లేదు మెతజీ.